నమస్కారం అండి. నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ. ఒక జనసేన జనరల్ సెక్రటరీగా కాకుండా ఒక జనసైనికుడిగా నేను మీకు కొన్ని విషయాలు చెప్దామని మేము ముందుకు వచ్చాను. దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ ఇటువంటి ఎక్స్పెరిమెంట్ జరగలేదు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేయలేదు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని, డబ్బు లేకుండా రాజకీయాలు చేయొచ్చని, చేయగలమని ఏ పార్టీ అనుకోలేదు. ఆశించారు కానీ సక్సెస్ కాలేదు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని స్టార్ట్ చేసి 2019లో విఫలమైన సంగతి అందరికీ తెలుసు. రెండు చోట్ల ఓడిపోయారు. ఇతనికి రాజకీయాలే చేత కాదని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు, అలాగే మీడియా పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం లేదు అని చెప్పడం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న రాజకీయం ఏంటి, ఆయన చేసిన రాజకీయం ఏంటి అని చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో జనసేన బలపరిచిన క్యాండిడేట్స్ 1000కి పైగా పంచాయతీలు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. అది కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చాలామంది సర్పంచ్లను ప్రజలు గెలిపించుకున్నారు. కొంతమందికి ఇంటి పైకప్పు లేదు, కొంతమందికి సరైన బట్టలు లేవు. ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు కొంతమందికి చెప్పులు కూడా లేవు. కానీ అటువంటి పేదవాళ్ళని తీసుకొచ్చి రాజకీయ క్షేత్రంలో ఒక పంచాయతీ సర్పంచ్గా నిలబెట్టిన ఘనత, దాదాపు 1000 మందిని నిలబెట్టిన ఘనత కేవలం ఈ భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అంత ఘనత సాధించిన అతని గురించి ఏ న్యూస్ పేపర్ కానీ ఏ న్యూస్ ఛానల్ కానీ ఎవ్వరు కూడా మాట్లాడాల. అంతగా ప్రాముఖ్యత లేని మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ కొంతవరకు దాన్ని పైన పెట్టి దాని గురించి ఆలోచింపు చేసింది. అయితే దానికి ఉన్న సర్క్యులేషన్ కొద్దిగా తక్కువ, అది వేరే సంగతి. నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏ మీడియా కూడా ఈ విషయాన్ని చూపించలేదు. అయితే ప్రజలకు మాత్రం ఒకటి తెలిసింది ఏంటంటే, 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు ఖర్చు పెట్టి పంచాయతీ సర్పంచ్లకి వాళ్ళు ఎగబడుతుంటే ఒకవైపు, అసలు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా గెలవడం సాధ్యమా, ఎలా సాధ్యమైంది అంటే ఒక మనిషి తాలూకా ప్రభావం అంత ఉంటుంది పాలిటిక్స్ మీద కానీ మనుషుల మీద కానీ. ముఖ్యంగా యువత, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకి ప్రభావితులై భవిష్యత్ తరాలను కాపాడుకోవడం గురించి అని చెప్పి నడుం బిగించి ముందుకొచ్చి భయం లేకుండా, తెలుగుదేశం పార్టీ కూడా భయపడి మొన్న కూర్చున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ప్రతి ఒక్క జనసైనికుడికి, ప్రతి ఒక్క వీర మహిళకి నా పాదాభివందనాలు. ఎందుకంటే అందరినీ తక్కువ టైంలో కలవలేము. అలాగే గెలిచిన వాళ్ళకి కూడా మీకు డబ్బులు మేము ఇస్తే వేరే వాళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తారని చెప్పి వాళ్ళ ఇళ్ళకెళ్ళి భయపెట్టి ప్రజలను భయపెడుతున్నారు కొంతమంది నాయకులు. అది కూడా దృష్టికి వచ్చింది. వాళ్ళ పని కూడా పడదాం. అయితే మార్పు రాజకీయాలు మొదలైంది. 2 సార్లు ఓడిపోయినప్పటికీ లాంగ్ మార్చ్లో పవన్ కళ్యాణ్ గారు అంట విశాఖపట్నంలో వచ్చిన జన సముద్రాన్ని చూస్తే ప్రజలకు ఆశ్చర్యం వేసింది. ఇతనికి ఇంత ఆదరణ, ఓడిపోయిన వ్యక్తికి ఇంత ఆదరణ ఏంటని. అంటే ప్రజలు అంతగా ప్రభావితం అయ్యారు, ప్రజల్ని ప్రభావితం చేయగలిగారు. అంతమందిని ప్రభావితం చేయగలిగే ఒక నాయకుడికి, ఒక 3 లక్షల మంది అయితే మెగసేసే అవార్డు అంటారు, ఇన్ని కోట్ల మందిని ప్రభావితం చేసేవాడికి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. అయితే జీబీఎంసీ ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటంటే, డబ్బు తీసుకోకుండా జనసేన బీజేపీ నిలబెట్టిన అభ్యర్థులకి గెలిపించి ఒక కొత్త తరం రాజకీయానికి విశాఖపట్నం ఒక పునాది కావాలని, ఇది సింబల్ అంటే గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి అది ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు స్వచ్ఛందంగా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బతికించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. కాలుష్యరహిత విశాఖపట్నం కావాలంటే పవన్ కళ్యాణ్ గారే అధికారంలోకి రావాలి, జనసేన పార్టీకి వెళ్ళాలి. అలాగే బీజేపీ ఉంటే మనకి డెవలప్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి బీజేపీ జనసేన అభ్యర్థుల్ని బలపరుస్తారని, గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.